నా పేరు లోరల పేరు మా అమ్మ మా నాయన పెట్టింది కోండమ్మ అని. నేను దేవుని లేకొచ్చి నేను బాప్తిసం తీసుకున్నాక నాకు రూపమ్మ అని పేరు పెట్టిండ్రు. ఇప్పుడు నాకు 7 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. నా కుటుంబంలో ఎన్నో అద్భుతం చేసిండ్రు దేవుడు, ఎన్నో కష్టాలు, ఎన్ని యాక్సిడెంట్లు, భర్త కానీ కొడుకులు కానీ ఎంత ఎన్ని మేలు చేసినట్టే దేవుడు చెప్పలేని మేలు. నా సాక్ష్యం చెప్పాలంటే చాలా బాగుంది. పోయిన మన ఓట్లప్పుడు కూడా నా కొడుకు నా మనం యాక్సిడెంట్ అయ్యి అడవిలో పడితే ఏమిడే గొప్ప కార్యం చేసి నా కొడుకు సోదరులు లేకుండా పడినప్పుడు నా మనమడ ఏడుస్తారు రోడ్డు మీద ఉన్నప్పుడు ఎన్నో పనులు పాత కూడా చూసిపోయిందట. ఆ పిల్లడు ముప్పులు ఏడుతున్నాని ఆ దేవుడు కృప వలన మరి ఏ ఆయనకు బుద్ధి పుట్టించి దేవుడు ఆయన మనల్ని వచ్చి లేపి మనకి నీళ్లు దాపి మనల్ని ఓదార్చి కూర్చోబెట్టి తీసుకుపోయి మళ్ళీ మానసవాడు చేర్చిండు. ఇప్పుడు ఏంటంటే నా సాక్ష్యము ఇద్దరు తల్లి కొడుకు అరుచుకొని నాయన నువ్వు సారా తాగుతున్నావు నువ్వు తాగు బాబు మనకు అప్పులు ఉండయి మనకు అప్పులు తేరాలా అవ్వ ఎన్నో దిక్కులు మన కోసమే ఎంతో బాధపడి మన ఇల్లు కట్టుకుంటే అవ్వ అన్ని ఇప్పించింది మరి అప్పులు తీరిందాక నాయన నువ్వు ఖర్చు పెట్టగాక అన్నాదని కొడుకు నేను నన్ను అడిగేదానికి లేదు నేను నా ఇష్టమైనట్టు ఖర్చు పెట్టుకుంటానని అలిగట్ల పోయిందంట. నేను చచ్చిపోతా నువ్వు అన్నీ నన్ను అర్థం అడుగుతున్నావు అది ఇదని తల్లిని బెదిరించాలను. నాయన నువ్వు నీ పిల్లల నీ భార్య నువ్వు వదిలిపెట్టే నువ్వేందుకు చచ్చిపోవాలి నేనే చచ్చిపోతాని హాఫ్ కేజీ డబ్బా తీసుకొచ్చుకొని ఎలాగల మందు తాగింది నా కూతురు నేనే చచ్చిపోతాను నేను ఉండండి అన్నది హాస్పిటల్కి తీసుకుపోతే నాయన బతకదు నేను చెప్పలేము 3 రోజులు తను కానీ డాక్టర్లో నమ్మకం చెప్పలేకపోయినా అతను సమయాలన్నకు ఫోన్ చేసి అర్ధరాత్రిలో ఏడుస్తామండి అన్న మందు తాగిందంట మన బిడ్డ బతకదని చెబుతున్నాడు నువ్వు పోంచి ప్రార్థన చేసి సమయాలన్నా అని ఏడుస్తామంటా నీ గొప్పల నువ్వు భయపడకాకమ్మా నీ ప్రార్థన చేస్తా ఏం కావలేదు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు ఏడవు కాదని చెప్పి నన్ను ధైర్యపరిచిండు. తర్వాత నేను వచ్చి మళ్ళీ దర్శకుంటూ పోయి నీ చార్జీకి డబ్బులు తీసుకొని నిజం బాధపోయాను ఐసీలో పెట్టి డాక్టర్ కూడా నమ్మకం చెప్పలేకపోయినా 3 రోజులు నేను నమ్మకం చెప్పలేనని చెప్పాను డాక్టర్ కూడా. నేను ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నా ఇక మన మనం చోయ్ వచ్చింది తీసుకొచ్చి వేరే రూమ్లోకి మార్చి ఆదివారం రోజే ఇంటికి బొమ్మని డాక్టర్ ఇటువంటి పని ఇంకెప్పుడు చేయగాకమ్మా నీ కొడుకు మీద నువ్వు అలిగి కోపడి నువ్వు మందు తాగితే నువ్వు చనిపోతావు కానీ నీ బిడ్డలు ఎవరు ఆదరించావు ఎవరు ఉండరని డాక్టర్ కూడా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి పంపించాడు. ఆ దేవుడు గొప్ప కార్యం చేసి డాక్టర్లు కూడా అవునమ్ముకుతా ఉన్న చెప్పిన మాటలు కూడా దేవుడు బతికిచ్చి నా బిడ్డను ఇంటికి చేర్చిండు. ఇదే గొప్ప సాధ్యము. మా పట్ల ఎన్నో కార్యాలు చేసిండు. నాకు నరాలు నీకు 70,000 ఖర్చు పెట్టుకున్నా నన్ను కరెంటు పెట్టి హాస్పిటల్లో చేసి ఏం చేసినా నాకు బాగా కాక దైవ సేవలు కాడికి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నా నెత్తిని చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు నాకు నెత్తి మీద నుంచి కిందికి మన కాళ్ళు అరికాళ్ళ చిమ్మిన పడితే ఎట్లా ఉంటుందో అట్లా జల్లున దిగిపోయినట్లున్నది. 2 సంవత్సరాలు దాటిపోయింది నాకు నరాలు లేక దప్పుకోవడానికి ఏమి లేదు. ఇంకా అయ్యే కాదు ఎంత గొప్ప కార్యాలు చేసింది దేవుడు మా పట్ల. ఏమిచ్చినా కూడా దేవునికి ఆయన రుణము చూపించలేను. ఇదే నా చిన్న సాక్ష్యం.